धरणी न्यूज जनं कोसम निजं कोसम सामान्य गुंतु एसीबी जेसीबी पीसीबी टैगलाइन सीआईडी మీకు అర్థం కాకపోవచ్చు ప్రజలకు కూడా అర్థం కాకపోవచ్చు ఈ పేరు గురించి అందుకే ముందు పేరు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా సరే సాధారణ పేదవాడైనా ధనవంతుడైనా ఒక శుభ కార్యంతో మంచి పనిని ప్రారంభిస్తారు ఒక మంచి దేవుణ్ణి మొక్కి ప్రారంభిస్తారు కానీ జగన్ మోహన్ రెడ్డి జూన్ 26వ తారీఖున కలెక్టర్ల సమావేశం పెట్టి అది కూడా రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి వేదిక ప్రజా వేదికలో పెట్టి 26 తారీఖున ఇదే చిట్టచివరి మీటింగు ఈ మీటింగ్ తర్వాత ఈ వేదిక కనిపించకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చి 26వ తారీఖు సాయంత్రం జేసీబీని పంపించి ప్రజలకు ఉపయోగమైనటువంటిది పేదవాడికి దేవాలయం లాంటి ప్రజా వేదికని కోల్చడంతో ఈ రాష్ట్ర విద్వంసానికి జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు ఆ రోజు నుంచి ప్రతి శుక్రవారం ప్రతిపక్ష పార్టీలపైన ప్రతిపక్ష నాయకుల ఆస్తులపైన జేసీబీలు పంపించి ఆస్తులు ధ్వంసం చేయడమే ఈ 2 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన కాబట్టి జేసీబీ అని పెట్టాం రెండోది ఏసీబీ ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని ఈ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ఎవరైనా సరే ప్రశ్నిస్తే ఏసీబీ తో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి సంగతిని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలి మూడవది ఒకవేళ జేసీబీ తో పగలగొట్టడానికి వీలు లేకపోతే కొత్తగా ఈ మధ్యన పీసీబీని పంపిస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డును పంపించి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి లేని పొల్యూషన్ దేశంలో ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచినటువంటి సంస్థలకు నోటీసులు ఇచ్చి సంస్థలు మూసినటువంటి పరిస్థితిని ఒక్కసారి గమనించాలి జేసీబీ ఏసీబీ పీసీబీ ట్యాగ్ లైన్ సిఐడి ఇక సిఐడి అంటే జగన్ మోహన్ రెడ్డి జేబు సంస్థ వారికి ఇంకొక పని లేదు తాడేపల్లి ప్యాలెస్ లో ఒక పనికి మాలినటువంటి సలహాదారుడు ఏది నిర్ణయం చేసి ఎవరి మీద కేసు పెట్టాలన్నా ఎవరిని అరెస్ట్ చేయమనాలన్నా వెంటనే సిఐడి కి ఆదేశాలు ఇస్తే ఆగ మేఘాల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సిఐడి పని ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్యం స్వేచ్ఛనిచ్చింది ఏ ప్రభుత్వమైనా ఏ వ్యక్తి అయినా తన యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకతను సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని తెలియజేస్తే వారి మీద కూడా సిఐడి కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని తీసుకొచ్చారు నేను పెట్టినటువంటి ఈ పేరుకి ఇది ఒక అర్థం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ప్రతి ఒక్కరూ ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు 94% సమస్యలు పరిష్కరించామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని ప్రతిపక్షాలు చూడలేక విమర్శలు చేస్తున్నారని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఈరోజు మేము 94 విషయాలపైన షార్ట్షీట్ రిలీజ్ చేశాం ఇంకా మీరు చేయవలసింది 6 ఈ 6 గాని పూర్తి చేస్తే 100 విధ్వంసాలు చేసి ఈ రాష్ట్రాన్ని
డిన్నీస్ బుక్ లో ఎక్కించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నేను అడుగుతున్నాను, ప్రజా వేదిక కోల్చడంతో ప్రారంభించినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ఏం చెప్పాడు? రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ నేను కూలుస్తాను, ఇక్కడ నుంచే ప్రారంభించానని చెప్పిన ముఖ్యమంత్రి 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క అక్రమ కట్టడమైనా కూల్చారని చెప్పి నేను అడుగుతున్నాను. కూల్చినవి ఎవరివి? నువ్వు పార్టీలో చేరమంటే చేరినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్నటువంటి నాయకులవి. నువ్వు కూల్చావు తప్ప ఏ ఒక్క అక్రమ కట్టడం కూడా కూల్చలేని చేతకాని ముఖ్యమంత్రులు, దీనికి సమాధానం చెప్పాలి. 2వది అమరావతి రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రైతుల సహకారంతో అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తే, అమరావతి నిర్మించబడితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని కుళ్ళుతో కక్షతో అమరావతిని చంపేశావు. ఆ రోజు ఏం చెప్పావు? ప్రజలకి సౌలభ్యంగా పరిపాలన అందించడానికి 3 రాజధానులని 3 ముక్కలు మాట్లాడావు. 3 రాజధానులు అని చెప్పావు. 2 సంవత్సరాలైంది, 3 రాజధానుల సంగతి ఏంటి? ఎక్కడైనా దానికి బీజం పడిందా? నీ యొక్క అసమర్థ పాలనకి ఆంధ్రప్రదేశ్కి పట్టిన గతి ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే రాజధాని పేరు చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ 2 సంవత్సరాల్లో నువ్వు తీసుకురావడం నువ్వు చేసినటువంటి మంచి పని అని చెప్పి నేను అడుగుతున్నాను. అమరావతి పూర్తయితే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయానికి రాష్ట్రానికి వస్తే నువ్వు అప్పులు చేయవలసిన అవసరం ఉండేది కాదు, అన్ని కార్యక్రమాలు జరిగాయి. వెంటనే పోలవరం మీద పడ్డావు. పోలవరం చంద్రబాబు నాయుడు జేబు సంస్థగా వాడుకున్నాడు, ఏటీఎంగా వాడుకున్నాడని ఇష్టం వచ్చినట్టుకు మాట్లాడావే. సొంత మనుషులకి కాంట్రాక్టర్లు ఇచ్చాడని మాట్లాడావే. పోలవరం ఏం చేశావు? చంద్రబాబు నాయకత్వంలో 52,000 కోట్లకి కేంద్రం నుంచి అనుమతి తీసుకొస్తే నీ చేతకానితనం వల్ల, నీ అసమర్థత వల్ల 52,000 కోట్ల ప్రాజెక్టు 22,000 కోట్లకి తగ్గించి నువ్వు చేసినటువంటి విధానం ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. 74% పూర్తి చేశావు, నువ్వు 2% పూర్తి చేశావు. దీనికి కొత్త పేరు పెట్టావు, రివర్స్ టెండరింగ్. నిన్న ముఖ్యమంత్రి ఒక లేఖ రాశాడు, ఇరిగేషన్లో ఇంత మిగిలించాం, టిట్కోలో ఇంత మిగిలించాం, ఎక్స్వైజెడ్లో ఇంత మిగిలించామని నీచంగా ఒక లేఖ రాశాడు. ఈయనకి తెలివి ఎక్కువ. పోలవరంలో 700 కోట్లు తగ్గించామని చెప్పి అక్రమంగా 5,000 కోట్లు అదనంగా కాంట్రాక్ట్కి దోచిపెట్టిన విషయం నిజం కాదా? టిట్కోలో కానీ ఎందులో కానీ నీ పేరు ముద్దు పేరు రివర్స్ టెండరింగ్ అని చెప్పి కాంట్రాక్టులకు మార్చి నీ సొంత మనుషులకు పెట్టుకొని ఈరోజు డబ్బంతా దోపిడీ చేస్తున్న విధానాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను. పోలవరం పూర్తి అవుతుందని ఇరిగేషన్ మంత్రి బల్ల కొట్టి నోరు చించుకొని ఆగ మేఘాల మీద అరిశాడు. నేను అడుగుతున్నాను, రేపటికే చివరి తేదీ, అసెంబ్లీలో మాటిచ్చాడు జగన్మోహన్ రెడ్డి మగవాడు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2021 జూన్ 1వ తారీఖు పోలవరం పూర్తి చేస్తామని సాక్షాత్తు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అసెంబ్లీలో గొంతు చించుకొని మాట్లాడారు. రేపే కదా 31, ఎల్లుండే కదా 1, పోలవరం ఎక్కడ పూర్తి చేశారు? ఇది మీ వైఫల్యమా కాదా? ఇది మీ చేతకానితనం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇసుక నిత్యావసర వస్తువు, ఇసుక ఫ్రీగా దొరికితే 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు బతుకుతారు, 125 వృత్తులు చేసుకున్నటువంటి వృత్తులు వాళ్ళు బతుకుతారు, వ్యాపారస్తులు బతుకుతారని అన్ని విధాలుగా ఆలోచన చేసి ఉచితంగా ఇసుకిస్తే ట్రాక్టర్ ఇసుక 1,500 రూపాయలకి సమయానికి
కావాల్సిన వాళ్ళకి దక్కితే నువ్వు వచ్చిన తర్వాత ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడి పనులు లేక అవస్థలపడి ఎంతో మంది చచ్చిపోయారే దానికి నువ్వు కారణం కాదా ఇసుక నేను బాగా ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దోపిడీ చేసిందని వ్యక్తివు ఈ రోజు నేను అడుగుతున్నాను ప్రజలు కూడా ఏదో రాజకీయంగా నేను మాట్లాడుతున్నాను కాదు ప్రతి పాయింట్ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ట్రాక్టర్ ఇసుక 1500 దొరికితే ఈ రోజు అదే ట్రాక్టర్ ఇసుక 5-6000 రూపాయలకు అమ్ముతుంటే ఈ 4000 రూపాయలు ట్రాక్టర్ ఇసుక డబ్బు ఎవరు జోబుల్లోకి పోతుంది విధానాలన్నీ మార్చాల్సి ఎవరికి హోల్సేల్ గా 2 సంవత్సరాలు ఎమ్మెల్యేలు దోచుకోండి ఇసుక మీద స్థానిక నాయకులు దోచుకోండి ముందు లైసెన్స్ ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు దోచుకోవడం ఏంటి మొత్తం నాకే అందాలని ఇసుక పాలసీని సెంట్రలైజ్ చేసి ఒకే వ్యక్తికి ఇచ్చి దోపిడీకి చెరచేసిన సంగతి ఈ 2 సంవత్సరాల్లో నీ వైఫల్యం కాదా ప్రజలారా ఇది ముఖ్యమైన పాయింట్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చేశాడు ప్రతి ఊరు ప్రతి జిల్లా ప్రతి గ్రామం తిరిగాడు చంద్రబాబు నాయుడు గారు పాలకంటే మధ్యాన్ని ఎక్కువగా ఇస్తున్నాడు గోకురుతో పట్టిస్తున్నాడని ఇంటింటికి చెప్పావే ప్రతి ఊరిలో బెల్ట్ షాప్ పెడుతున్నాడు పేదవాడి జీవితాలతో ఆదుకుంటున్నాడని అందరికీ చెప్పావే మీరందరూ విని ఓట్లు వేశారే 2 సంవత్సరాలైంది సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనిషి ఆ ఊసే మరిచిపోయి ఈ రోజు మద్యపానాన్ని ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వానికి ఆదాయ వనరు ఈయన వ్యక్తిగతంగా ఆదాయ వనరుగా మార్చుకున్న సంగతి నిజం కాదా నువ్వు ఇచ్చిన మాట ఇదేనా మద్యపానం ఎక్కడ చేశావు రూపాయి ఉన్నటువంటి విషయాన్ని 3 రూపాయలు చేశావు 3 రెట్లు మద్యాన్ని రేట్లు పెంచావు 25,000 కోట్ల రూపాయలు నువ్వు దోచుకుంటున్నావు సొంత కంపెనీలు పెట్టుకున్నావు మీరు చూడండి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇసుకని ప్రైవేట్కి ఇచ్చాడు ఎంత మనిషి చూడండి ప్రైవేటులో ఉండవలసినటువంటి మద్యాన్ని ప్రభుత్వాన్ని తీసుకున్నాడు ఇది ఎంత విచిత్రమో చూడండి ఇసుక ప్రభుత్వం దగ్గర ఉండి ఉచితంగా ఇవ్వాలి మద్యమం ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉండి అన్ని బ్రాండ్స్ అవైలబుల్ పుట్టి రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం అదుపు చేసి మద్యం షాపులు ఉండాలి కానీ రివర్స్ ప్రభుత్వం దగ్గర ఉన్న ఇసుక ప్రైవేట్కి ఇచ్చాడు ప్రైవేట్ దగ్గర ఉన్న మద్యం షాపులు ఈయన తీసుకొని దోపిడీ చేసి రాష్ట్రాన్ని భస్తు పట్టిస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి విద్యార్థిని విద్యార్థులకి నిరుద్యోగులకి ఈ సమావేశం ద్వారా నేను మీ అందరూ జాగృతం కండని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోడీతో కుమ్ముక్కైపోయాడు ప్రత్యేక హోదా అడగడానికి భయపడుతున్నాడని ప్రతి జిల్లాకి వెళ్ళావు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళావు కొంతమంది విద్యార్థులకు ముందే తయారు చేయించి స్పీచ్లు ఇప్పించావు ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం రావాలంటే మనకి కర్మ కర్త క్రియ ప్రత్యేక హోదా అని చెప్పావు కదా చాలా మంది విద్యార్థులు చంద్రబాబు నాయుడు తేవడం లేదు నాకు 25 స్థానాలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తే పరిశ్రమలన్నీ వచ్చేస్తాయి ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని నువ్వే చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలైంది ప్రత్యేక హోదా గురించి ఒక్క మొహాలతో మాట్లాడావా ఒక్కరోజైనా పార్లమెంట్ లో మీ పార్లమెంట్ సభ్యులు నిలదీశారా ఒక్కరోజైనా సరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి అడిగావా దీనికి ఏం సమాధానం చెప్తావు ప్రతి విద్యార్థిని రెచ్చగొట్టావు ప్రతి ఊరికి వెళ్ళావు ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన పెద్ద మనిషి 2 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా గురించి ఎత్తడం లేదు నీ కేసుల గురించి భయపడి దీనికి సమాధానం చెప్పమని నేను అడుగుతున్నాను ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ వచ్చిందా ఒక్కడికి ఒక ఉద్యోగం వచ్చిందా
నువ్వే చెప్పావే చంద్రబాబు నాయకత్వంలో 7 లక్షల ఉద్యోగాలు వచ్చాయని అచ్చెన్నాయుడు చెప్పలేదు. నీ పరిశ్రమల మంత్రి శాసనసభలో చంద్రబాబు నాయకత్వంలో 5 సంవత్సరాల్లో ఇన్ని పరిశ్రమలు వచ్చాయి, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని సాక్షాత్తు మీ పరిశ్రమల మంత్రి చెప్పాడు కదా. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. పరిశ్రమలు రాకపోతే పక్కన పెట్టండి, ఉన్న పరిశ్రమలు ఓడగట్టినటువంటి దౌర్భాగ్యం మన రాష్ట్రంలో వచ్చింది. మన ఊర్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, కొన్ని లక్షల కుటుంబాల దానం చేసినటువంటి భూమిలో వచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని నీ భూదాహం గురించి నీ అవినీతి గురించి ప్రైవేటైజ్ చేయడానికి ధైర్యంగా ఒప్పుకున్నటువంటి వ్యక్తువు నువ్వు. ఆ పరిశ్రమ కూడా పాడు చేశావు. రాయలసీమ వెళ్ళేవాడు చంద్రబాబు నాయుడు రాయలసీమకి ఏం ఫ్యాక్టరీలు తెచ్చాడు? ఒక్క పరిశ్రమనే తెచ్చాడా? నేను వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ తెస్తానని మాయ మాటలు చెప్పావే. ఆ రోజు కియా పరిశ్రమ తీసుకొచ్చాం, తిరుపతి దగ్గర సెల్ ఫోన్స్ కంపెనీలు తయారు చేయడానికి తీసుకొచ్చాం, హీరో మోటార్స్ తీసుకొచ్చాం. ఈరోజు అన్ని పరిశ్రమలు మనం తెస్తే ఈరోజు వీళ్ళు ధనదాహానికి వీళ్ళు భయాందోళనకి గురై ఒక్క పరిశ్రమ కూడా రాకుండా ఈ రాష్ట్రం పూర్తిగా నిరుద్యోగులకి నిలయంగా మారిపోయింది. కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, నేను అడుగుతున్నాను నీ భారతీయ సిమెంట్ యొక్క అవినీతి గురించి, నీ బస్తాకు 100 రూపాయలు పెంచుకొని అక్రమంగా డబ్బు సంపాదించడానికి కొన్ని సిమెంట్ కంపెనీలకి నీ పీసీపీ ద్వారా నోటీసులు ఇచ్చి ముయించడం ఈ ధర్మమా? ఈరోజు జోవారి సిమెంట్ ఎప్పటి నుంచి ఉంది, ఎంత ప్రాముఖ్యత కలిగింది? ఆ సంస్థని నీ నోటీస్ ఇచ్చి మూస్తే మిగతా బస్తాలన్నీ నీ భారతీయ సిమెంట్ నుంచి అమ్ముకొని బస్తాకి 100 రూపాయలు పెంచి నువ్వు డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఇది మంచిదా దుర్మార్గందో ప్రజలు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలైంది మాట్లాడితే నవరత్నాలు అంట, అవి నవరత్నాలు కాదు నకిలీ రత్నాలు. ప్రజలు ఇంకా భ్రమలో ఉన్నారు, ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. నవరత్నాలు కొత్త పథకాలు కాదు, చంద్రబాబు నాయకత్వంలో మేమిచ్చిన పథకాలకే పేర్లు మార్చి దానికి ఛానల్ మార్చి, ఉదాహరణకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది మేము డైరెక్ట్ గా ఎవడైనా విద్యార్థి కాలేజీలో చదువుకుంటే కాలేజీ యాన్బాజ్మెంట్కి డైరెక్ట్ గా డబ్బులు వేసేవాళ్ళం, దీనికి ఆ రోజు పేరు మార్చి ఆ డబ్బు వాళ్ళ అమ్మఒడిలో ఎక్కడో వేసి అక్కడి నుంచి ఇస్తున్నారు, దాన్ని కొత్త పథకం అంటున్నారు. కాస్మెటిక్స్కి డబ్బులు ఇచ్చేవాళ్ళం, దాన్ని మార్చి వేరే పేరు అంటున్నారు. నువ్వు పెట్టిన పథకం ఏంటి చెప్పు ఒకటి? నువ్వు చేసిన పథకాలు ఎంతమందికి ఇస్తున్నావు? లక్షల మంది ఉంటే 1000 మందికి ఇవ్వడం లేదు. మత్స్యకారు సోదరులు ఉన్నారే ఎంతమంది ఉన్నారు? నువ్వెంతమందికి ఇస్తున్నావు? ఆటో కార్మికులు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి ఇస్తున్నావు? ఒక చేతితో ఇస్తున్నావు, ఒక చేతితో తీసుకుంటున్నావు. రూపాయి ఇస్తున్నావు, 100 రూపాయలు లాగేస్తున్నావు. అమ్మఒడిని 15,000 ఇచ్చి నాన్న బుడ్డి పేరుతో ఎంత దోచేస్తున్నావో నీకు తెలుసు కదా. ఆటో కార్మికుడికి 4,000 రూపాయలు ఇస్తున్నావు, 10,000 రూపాయలు ఇస్తున్నావు సంవత్సరానికి. ఫైన్ల మీద ట్యాక్స్ల మీద 40,000 రూపాయలు దోచుకుంటున్నావు. ఇలాగా ప్రతి పథకం మీద ఈయన దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదు. నేను అడుగుతున్నాను, 2 సంవత్సరాలైంది నువ్వు మాట ఇచ్చావే, పింఛన్లు అన్నావే, 3,000 రూపాయలు అన్నావే, ఇంటింటికి వెళ్ళి చెప్పావే, 2 సంవత్సరాలైంది నువ్వు 3,000 రూపాయలు ఇచ్చావా? 250 రూపాయలు పెంచావు. ఈ 2,250 రూపాయల్లో నువ్వు మీ నాన్న ఇచ్చింది ఇది 75కి, ఇది ఒక 25 అంటే 100 రూపాయలు, 75 మనం ఇచ్చాం, అందులో 105కి, ఈరోజు 250 అంటే 375 రూపాయలు మీ తండ్రి గారు మీరిచ్చిన పెన్షన్.
తెలుగుదేశం ఇచ్చిన పెన్షన్ ఎంతో తెలుసా? మిగతా డబ్బంతా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. నువ్వేం చెప్పావు? 3000 ఇస్తానన్నావు, ఇచ్చావా? ప్రతి ఇంటికి వెళ్ళావు కదా, అమ్మా నాకు ఓట్లేయండి, అక్క చెల్లెలు నాకు ఓట్లేయండి, హరిజన గిరిజన పొడుగు బలహీన వర్గాల మహిళలందరికీ ఎంత మోసం అంటే, ఆ రోజు చెప్పినవి మేనిఫెస్టోలో ఏమి రావలేదు. మేనిఫెస్టో రాత్రికి రాత్రి చిన్న సిగ్గు బిల్లంత తయారు చేసి అన్ని అమలు చేశామంటాడు. నువ్వు ఊరూరు తిరిగి చెప్పు, నేను అధికారంలోకి వస్తే వెంటనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకి 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నావు. నువ్వు చెప్పావు, నీ సాక్షి టీవీ ఇంటర్వ్యూలో చెప్పావు, బహిరంగ సభలో చెప్పావు. ఈరోజు అడుగుతుంటే నేను అడగలగలేదు, నా బిల్లలో చూడండి అది లేదని అంటున్నావు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది మాట తప్పడం కాదని చెప్పి నేను అడుగుతున్నాను. ఏది చేశావు నువ్వు? ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. నేను చేసిన పథకాలు ఏం అన్యాయం చేశా? ప్రభుత్వం మారితే పథకాలు మార్చేయాలా? ఒకవేళ పేర్లు నచ్చకపోతే పేర్లు మార్చుకో. పూటకు 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ పెట్టి 15 రూపాయలకి పేదవాడికి భోజనం పెడితే అది ఎత్తేసావే. అదే నువ్వు 2 సంవత్సరాలు చేసిన పాలన, అది మంచి పని? పేదవాడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు పెళ్లి చేసుకొని పిల్లలకు ఇబ్బంది పడుతుంటే వారికి సహాయపడాలని పెళ్లి కానుకిచ్చాం, అది ఎత్తేయడం నువ్వు చేసిన పాలన? నువ్వు చేసిన మంచి పని? 2 సంవత్సరాల్లో ఈ వర్గాల్లో చెందినటువంటి ఒక్కరికైనా పెళ్లికి ఒక్క పైసా ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ ఫోన్లు వస్తున్నాయి, ఈ మంత్రులు ఏం చేస్తున్నారు? నాకు డైరెక్ట్ గా ఫోన్లు చేస్తున్నారు. విదేశీ విద్య, అంబేద్కర్ ఓవర్సీస్, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఈ రోజు నుంచైనా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం దృష్టి పెట్టి పేదవాళ్ళు విదేశాల్లో ఫీజులు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు, యూనివర్సిటీలు బయటికి నెత్తేస్తున్నారు. ఆ రోజు మేము విదేశీ విద్య పెట్టాం, అంబేద్కర్ ఓవర్సీస్ పెట్టాం. ఆ రోజు మేము పంపించిన విద్యార్థులకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు డబ్బులు వెళ్ళే, వీళ్ళు వచ్చిన తర్వాత విదేశీ విద్య ఆపేశారు. కనీసం పంపించిన వాళ్ళకైనా నువ్వు కొత్తగా పెట్టక్కర్లేదు ముఖ్యమంత్రి, నువ్వు కొత్తగా ఇది ఇవ్వవసరం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో బయటికెళ్ళి చదివినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు విద్యార్థులకి ఆ పూర్తి డబ్బులు ఇచ్చి వాళ్ళ చదువు కంప్లీట్ చేయమని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అది నువ్వు చేసినటువంటి మంచి పని అని చెప్పి అడుగుతున్నా. ఆ రోజు చంద్రన్న కానుకిచ్చామే, క్రిస్మస్ కానుకిచ్చామే, రంజాన్ తోఫా ఇచ్చామే, అవన్నీ ఎందుకు నువ్వు ఇవ్వలేదని చెప్పి అడుగుతున్నాను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టాం పేదవాడు చదువుకోవడానికి, ప్రైవేట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టాం, అది కూడా ఇవ్వడం లేదు. నిరుద్యోగ భృతి ఇచ్చాం, అది కూడా ఎత్తేసావు. రైతు రథం ఇచ్చాం రైతులకి, అది కూడా ఎత్తేసావు. రుణమాఫీ చేశాం, 4000 కోట్లు ప్రభుత్వం హామీ ఇస్తే అది కూడా ఇవ్వకుండా మొత్తం నాశనం చేశావు. నువ్వు చేసిన పాలన ఇదా? ప్రజలు సంతోషంగా ఉన్నారా నేను అడుగుతున్నాను. ఏ ఒక్కరైనా సరే ఈ పథకాల మాటను పడి ఏదో 100 మంది ఉంటే 10 మందికి వస్తే అందరం అనుకుంటున్నాం, ఆడికి రాలేదేమో, నాకు వచ్చింది కదా, నా ఒక్కడికే రాలేదేమో, ఆయనకు వచ్చింది కదా అని అందరం భ్రమలో ఉండి ఈ మోసాలకు పాల్పడుతున్నాం. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. ఇది వాస్తవమా కాదని చెప్పి అడుగుతున్నాను. ధరలు పెరగలేదా? మీరందరూ సాక్షులు కదా, మీ ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మీ ఇంటిలో కేజీ నూనె ఎంతుండేది, పప్పులు ఎంతుండేవి, కూరగాయల రేట్లు ఎలాగున్నాయి? మీరు సాక్షులు కాదు, ఇది వాస్తవమా కాదా? నేను చెప్పింది అబద్ధమైతే మీరందరూ నన్ను విమర్శించండి. 80 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్టు 250 ఇవ్వలేదా? పప్పులు పెరగలేదా? నిత్యావసర వస్తువులు పెరగలేదా? పెట్రోలు డీజిలు సెంచరీలు కొట్టాయి, సెంచరీ కొట్టింది. మీరు సెంచరీ అంటే మమ్మల్ని విమర్శించారే, నిన్నటికి సెంచరీ కొట్టింది పెట్రోలు డీజిల్. ఏమంటే కేంద్రం అంటాడు, కేంద్రం పెంచింది పక్కన పెట్టు, నువ్వు పెంచిందేంటి? సాక్షాత్తు శాసనసభలో గొంతు చించుకొని మాట్లాడేవే. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పెట్రోల్ మీద సెస్సు చంద్రబాబు నాయుడు వేసి పేదవాడి డబ్బు దోచుకుంటున్నాడని మాట్లాడినటువంటి నువ్వు
కనీసం వచ్చిన తర్వాత అది తగ్గించాలి, తగ్గించలే మళ్ళీ సస్పెండ్ రాష్ట్రంలో రోడ్లు గోతులు ఉన్నాయని మీ అందరూ టీవీల్లో చూపిస్తే గోతులు కప్పడానికి మళ్ళీ పెట్రోల్ మీద సస్ చేశారు. ఏం నీకు చేత కాదా? డబ్బులు లేవా? ప్రజల మోసాన్ని గమనించాలి. చంద్రబాబు ఉండేటప్పుడు ఏ పథకం ఆ పథకం ద్వారా ఇచ్చేవాళ్ళం, కానీ ఈయన తెలివెక్కి అన్ని పథకాలని నవరత్నాల్లోకి తెస్తున్నాడు. అన్ని పథకాలని అది గుర్తు పెట్టుకోవాలి, ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. ఒక్కొక్క పథకం ద్వారా మీకు డబ్బులు ఇచ్చాయి, ఏ పథకానికి ఆ పథకానికి అర్హులకు ఇచ్చేవాళ్ళం, కానీ ఈ ముఖ్యమంత్రి అన్ని పథకాలు తీసేసి అన్ని పథకాలని నవరత్నాల పేరుతో ఒకేసారి ఇచ్చి నేనేదో ఇస్తున్నానని చెప్తున్నాను. ఇది మోసం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది ఎంతవరకు సబబు? ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే ఈయన ఇవ్వడం లేదు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ డబ్బులు వాడేస్తున్నాడు. సప్లాన్ డబ్బులు నువ్వు పథకాలకు వాడడానికి వీల్లేదు. ప్రతి పథకానికి సప్లాన్, ఎస్సీ ఎస్టీ సప్లాన్, బీసీ సప్లాన్, అన్ని సప్లాన్ డబ్బులు వాడేసి నేనేదో చేస్తున్నానని మాయ మాటలు చెప్పి ఈరోజు నువ్వు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నావు. నిత్యావసర వస్తువులన్నీ ధరలు పెరిగాయి. ఈరోజు అవినీతి హోల్సేల్, లిక్కరు, శాండు, మైన్ అన్నీ ఇంకొకరికి లేవు. మైన్స్ మినిస్టర్ అయితే ప్రతి చిన్న మైన్ కూడా ఆయనకే ఇవ్వాలి, ప్రతి దాంట్లో వాటా ఉండాలి. ఎవరో ఒక ఆయనకి బయట నుంచి తెచ్చుకొని మైన్స్ డైరెక్టర్గా పెట్టి ఉన్నటువంటి మైన్స్ అన్నిటికీ నోటీసులు ఇప్పించి వాళ్ళకి పిలిచి వాటాలు రాయించుకున్న దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఇసుకంతా ఒకరికే ఇచ్చారు. మొత్తం అవినీతికి అంతు లేకుండా పొంతు లేకుండా పోయింది. అందరూ అవినీతి చేసి రాష్ట్రాన్ని అవినీతిమైన చేశారు, వ్యవస్థలు నాశనం చేశారు. ఏ వ్యవస్థను ఉంచావు? చివరికి న్యాయ వ్యవస్థ మీద కూడా ఆరోపణలు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఎలక్షన్ కమిషన్కి ఆరోపణలు చేశావు. నిన్న ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? నేనైతే వెంటనే రాజీనామా చేసేవాడిని నా పదవిలో ఉంటే. ఎంత దారుణంగా హైకోర్టు ముట్టుకాయలు పెట్టింది. స్థానిక సంస్థ ఎన్నికలు ఇంత దారుణంగా నిర్వహించారు, వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారు, ప్రతిపక్షాలని పూర్తిగా లేకుండా చేశారు, నామినేషన్ లేకుండా చేశారు. ఇటువంటి ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఉందని సాక్షాత్ హైకోర్టు ఇంత గట్టిగా తీవ్రంగా విమర్శలు చేసినా కనీసం స్పందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు కొత్తగా చేయక్కర్లేదు. హౌజింగ్ మన కళ్ళ ముందే టిట్కోలో ఇల్లు కట్టాం, 280,000 ఇల్లు, కొబ్బరికాయ కొట్టు తెగొచ్చు. కానీ ఈ దుర్మార్గుడు, ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం కట్టిన ఇల్లు, కొత్త ఇల్లు అక్కర్లేదు, కట్టిన ఇల్లు తాళమిచ్చి పాలు పొంగించుకోవాల్సిన పరిస్థితిని అది కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్యం. ఈ మధ్యన కొత్తగా పట్టాలు, చెల్లెమ్మలకు పట్టాలని చెప్పి చోటు చెప్తున్నాం. ఏం పట్టాలని? ఎక్కడిచ్చాం? ఎక్కడో పనికిమాలిన ప్లేస్లో, వర్షం పడితే మునిగిపోయిన ప్లేస్లో, ఎకరా 100,000 చేయని స్థలాన్ని మీ నాయకులు కార్యకర్తలు 100,000 ఎకరా అయితే దానికి 20 లక్షలు 30 లక్షలు ప్రభుత్వం నుంచి తీసుకొని 4,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి పట్టాల పంపిణీ అని పెద్ద హంగామా చేశారు. ఎక్కడైనా ఒక ఇల్లు కట్టావా? ఎక్కడైనా ఒక పునాది వేశారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు కులాలన్నింటినీ మోసం చేస్తున్నాం. 56 బీసీ కార్పొరేషన్లు పెట్టానని చెప్పి డబ్బా మీద డబ్బా కొడుతున్నాం. దేనికి? నాలికి గీసుకోవడానిక. 56 కార్పొరేషన్లు పెట్టావు, ఒక కార్పొరేషన్కి ఒక పైసా ఇచ్చావా? కనీసం ఆఫీస్ ఉందా? బెంచీలు కుర్చీలు ఉన్నాయా? దేనికి నీ కార్పొరేషన్లు? మనం ఉండేటప్పుడు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషను, ఎంబీసీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇది అవునా కాదా మీరే తెలుసుకోవాలి. అన్ని కార్యక్రమాలు చేస్తే మొత్తం కులాల పేరున, మతాల పేరున వాళ్ళకు కూడా మోసం చేసి ఈ రకంగా అన్యాయం చేసి రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు, ఇంకా చాలా ఉన్నాయి మీ బుక్లెట్స్ ఇస్తామని రాసుకోండి, రేపటి నుంచి డీటెయిల్గా వెళ్తాం. ఈరోజు 2 సంవత్సరాలు అయింది. నేను ప్రజలకి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈ రాష్ట్రాన్ని బాగు చేయవలసినటువంటి యువత
విద్యార్థులు విద్యార్థులు మీరే జగన్ మోహన్ రెడ్డికి నమ్మారు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కాలేదు నాకు 25 స్థానాలు ఇస్తే ఓరోక స్థానాన్ని మాటిస్తే మీ అందరూ ఎగబడి ఒట్లేశారు 2 సంవత్సరాలు అయ్యింది రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తాకపోవడం కాదు కదా ఉన్న పరిశ్రమలన్నీ పాడు చేస్తున్నాడు ఇదేదో మా స్వార్థం గురించో మా రాజకీయం గురించో కాదు మీ భవిష్యత్తు పోతుంది రాష్ట్ర భవిష్యత్తు పోతుంది యువకులారా ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మీద తిరగబడి ప్రశ్నించండి ఆ రోజు అన్నావు ఎందుకు రావడం ఒక్కొక్క కాలేజీకి వెళ్తే కొంతమంది విద్యార్థులు అయితే ఆ రోజు ఉత్సాహంగా మాట్లాడారు జగన్ అన్నను వస్తే ప్రత్యేక హోదా వస్తుంది మాకు ఉద్యోగాలు వస్తాయి ఈ రోజు ఆ నోళ్ళన్నీ ఏమైపోయాయి ఆ ప్రశ్నించిన గొంతులన్నీ ఏమైపోయాయి మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా కోరుతున్నాను మాట్లాడితే 5గురు ఉప ముఖ్యమంత్రులు ఎంతమంది మంత్రులు అందరూ డమ్మీలే అందరూ డమ్మీలు డమ్మీలు డమ్మీ కంటే దారుణం మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎవరికైనా ఎవరి శాఖ మీదనే పట్టుందా ఎవరైనా ఇండివిజువల్ గా ఒక పని చేయగలుగుతారా అంత సింగిల్ మ్యాన్ షో మంత్రులు ఉన్నారు దేనికి పనికొస్తారంటే చంద్రబాబు నాయుడికి తిట్టడానికి తెలుగుదేశం పార్టీకి తిట్టడానికే ఈ మంత్రులు తప్ప వాళ్ళ శాఖల మీద ఒక్కరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా శాఖలో జరుగుతుంది నేను చేస్తున్నాను ఈ వర్గానికి న్యాయం చేస్తున్నానని ఒక్క శాఖకి ఒక్క మంత్రి అని ఎప్పుడు మాట్లాడారా ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే తిట్టడే తిట్టడం తప్ప చంద్రబాబుకి తిట్టడం మాకు తిట్టడం తప్ప ఇంకొక పని లేకుండా చేశారు ఇక్కడ అప్పులు ఇది ముఖ్యమైనది నేను చాలాసార్లు అంటే చాలా మంది ఎగతాళిగా చూస్తున్నారు భూములు అమ్మేసి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ప్రభుత్వ భూములు అమ్మేసి ప్రతిరోజు అప్పు తెచ్చి పథకాలకు పంచినటువంటి ముఖ్యమంత్రి నువ్వే ఈ పనే చేయాలంటే నువ్వెందుకు ఎవడైనా చేస్తాడు కదా నువ్వు ముఖ్యమంత్రి అలా చెప్పు భూములు అమ్మేసి ప్రతిరోజు అప్పులు తెచ్చి పథకాలు పంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లేదు ఏ ఒక్కరైనా చదువు లేనటువంటి వ్యక్తి కూడా చేయగలరు అప్పులు ఇబ్బడం ఇబ్బడిగా ఒక్కొక్క కుటుంబం పైన 2,50,000 అప్పు ఈ 2 సంవత్సరాల్లో వేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి దక్కింది చాలామంది అనుకోవచ్చు నిన్న మేము చూసాం రాష్ట్రానికి ఆదాయం 80,000-40,000 కోట్లు అయితే అప్పు 80,000 కోట్లు చూడండి ఎంత విచిత్రం ఎక్కడైనా ఉందా రాష్ట్రానికి ఆదాయం 84,000 కోట్లు అయితే అప్పు 80,000 కోట్లు ఇంక వడ్డీలకే సరిపోతుంది రేపు చూస్తారు పతనం అయిపోతుంది రాష్ట్రం మేల్కోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బీసీలకు ఉద్ధరిస్తామని చెప్పి బీసీల రిజర్వేషన్స్ మొత్తం తగ్గించారు మహానుభావుడు ఎన్టీ రామారావు 37% రిజర్వేషన్లు ఇస్తే ఈ మహానుభావుడు వచ్చి 24% తగ్గించాడు 60,000 మందికి రిజర్వేషన్లో పదవులు పోయాయి ఇవి మర్చిపోయి నేను 56 కార్పొరేషన్లు ఇచ్చాను మీరు పట్టుకొని ఏలాడండి అంటాను వాళ్ళకైనా సరే కొంచెం మనసుని అడగాలి ఎందుకు మాకు కార్పొరేషన్లు మేమేం చేయడానికి కార్పొరేషన్లని అడగాలి ఇంకా అడగకపోతే మీరు కూడా మీ కులాల్లో తలచనైపోతారని చెప్పి నేను అడుగుతున్నాను ఇటువంటి పాలన 2 సంవత్సరాలు సాగించాడు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు ఇతండవాదం ఎవరైనా మాట్లాడితే కేసులు నా నుంచి మొదలు పెట్టాడు నిన్న బీసీ జనార్దన్ రెడ్డి వారు కేసులు పెట్టాం మేము మాట్లాడడం తప్ప మా బాధ్యత నిర్వహించడం మేము తప్ప ఒక రాజకీయ పార్టీలో ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగొట్టడం మేము చేసిన తప్ప మాకు స్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో దేశంలో పౌరులం కాదా మా మాట్లాడే హక్కు లేదా బలహీన వర్గాలకు మాట్లాడే హక్కు లేదా దళితులకు మాట్లాడే హక్కు లేదా నువ్వు చెప్పిన ప్రతిదానికి తలవపాలా ఒప్పకపోతే కేసులు పెడతావా జైల్లో పెడతావా ఈ ధర్మం వైసీపీ నాయకులకి నేను అడుగుతున్నాను కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు మీరు ఆలోచన చేయండి కొంతమంది ఉండొచ్చు మూర్ఖులు కొంతమంది విజ్ఞత కలిగిన వాళ్ళు వైసీపీలో ఉన్నారు ఈ విధానం ఎక్కడికి దారితీస్తుంది ఎటువైపు దారితీస్తుంది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇదే మంత్రాన్ని ఆ ప్రభుత్వం అమలు చేస్తే మీరు ఎక్కడుంటారు ఇది మంచి పద్ధత ఇది విధానం అని చెప్పి నేను అడుగుతున్నాను మాట్లాడితే దాడి ఆస్తులు పోయించడం
కేసులు పెట్టడం అరెస్టులు చేయడం ఇదే అలవాటుగా పోయింది దీన్ని ప్రజలు గమనించమని చెప్తున్నాను రాష్ట్రం 2 సంవత్సరాల్లో విధ్వంసానికి గురైంది జగన్ మోహన్ రెడ్డి విధ్వంస ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కిపోయారు ప్రతిదీ విధ్వంసమే దీన్ని ప్రజలు గమనించమని ఈ సందర్భంగా కోరుతూ నేను చెప్పింది వాస్తవం ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తున్నాం దీని మీద ప్రతి వరడు మేము ఈ రోజు రిలీజ్ చేసినటువంటి షార్ట్ షీట్ జగన్ రెండేళ్ల విధ్వంసం మీద ప్రతి వరడు మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము ఇదేదో మైక్ పట్టుకొని ప్రెస్ మీట్ లో పెట్టి ఓకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి కాదు ఈ రోజు రిలీజ్ చేసిన షార్ట్ షీట్ లో ప్రతి అంశాన్ని చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీరెవరు వస్తారో ఏ సమయంలో వస్తారో చెప్పండి మా పార్టీ నుంచి చర్చించి ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలా ఉన్నాయి గంటల గంటలు అవుతుంది మీకు బుక్స్ ఇస్తాం లేకపోతే మీకు వాట్సాప్ లో పంపిస్తాం చూసి మీరు మాట్లాడండి అని సందర్భంగా తెలియజేస్తూ 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను చైతన్యం కండి మీరు మోగబోతే రాష్ట్రం మోగబోతుంది మీరు మోగబోతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ప్రశ్నించండి ఏదో మోసానికి దగాకి లోనై రాష్ట్రాన్ని తగలబెట్టుకొని వరిస్తూ వద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Thanks for watching this video. Please like, share and subscribe to the